అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం జోరు మీద ఉంది. కాటు అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ 45 స్థానాల్లో విజయం సాధించింది. మరొక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏకగ్రీవమైన 10 స్థానాలతో కలిపి బీజేపీ 45 సీట్లలో గెలుపొందింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 2 సెగ్మెంట్స్ లో విజయం సాధించింది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్కేఎం ఇప్పటి వరకు 31 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఎస్టీఎఫ్ ఒక స్థానంలో విజయం సాధించింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపించలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఎస్టీఏతో పొత్తు పెట్టుకున్న ఎస్ఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిచారు. మరికాసపట్లో పూర్తిగా కౌంటింగ్ రిజల్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.